नमस्ते वेलकम टू 41 डेज चैनल सो वीडियोस अंदर फॉलो चला आनंद मन ऑलरेडी रीजनिंग कैलेंडर अने चैप्टर स्टार्ट पार्ट वन कंप्लीट इधर पार्ट टू तो मत चैप्टर मत कंप्लीट अंदर मैं ने एदना डेट इस्ते डे चुनाव ने चाल ईजी कंप्लीट सो इपू वाट दाने मीद अप्लीकेशन ओरियंटेड संबंध ने ఎందుకంటే ఆ క్వశ్చన్ వస్తేనే ఈ క్వశ్చన్ వస్తుంది అందుకని వాడు ఏం చేస్తాడంటే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాస్త ఎక్కువ టైం పట్టాలని చెప్పి ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఏంటి సార్ ఆ క్వశ్చన్ అంటే 1924 మార్చి 11 గురువారం అయితే 1924 ఆగస్ట్ 18 ఏ రోజు అవుతుంది అదేంటి సార్ 1924 మార్చి 11 11 గురువారం అయితే 1924 ఆగస్ట్ 18 ఏ రోజు అవుతుంది నాకు ఇక్కడ ఇది గురువారం అయినా అవ్వకపోయినా మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఇది కట్టేయగలను కదా నేను 1924 ఆగస్ట్ 18 ఏ రోజు వస్తుందో నాకు తెలుసు మరి పర్టికులర్గా ఇది ఎందుకు ఇచ్చాడు సార్ అంటే అదే నీకు 1924 ఆగస్ట్ 18 కట్టితే ఎంత వస్తుందో తెలుసు 1924 మార్చి 11 ఎంత వస్తుందో కూడా తెలుసు బట్ వాడు ఆ వాల్యూ ఎంత అని చెప్పాడు గురువారం అని చెప్పాడు బట్ నువ్వు కట్టి చూద్దాం అసలు గురువారం వచ్చిందో లేదు అప్పుడు ఒకవేళ రెండు గురువారంలో చేయనుకోండి ఇక్కడ నువ్వు చేసినప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుందని అర్థం అందుకని ఫస్ట్ ఏమి ఇచ్చాడు 1924 మార్చ్ 11 డే ఫార్మ్ ఏంటండి డేస్ ప్లస్ మంత్ కోడ్ మార్చ్ అంటే ఎంత 144 కదా 4 ప్లస్ 1924 అంటే ఇయర్ కోడ్ 0 ప్లస్ 24 24 లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి 24 ని 4 తో డివైడ్ చేశాను అనుకోండి 6 వస్తుంది ఫ్యాక్టర్ సో 6 యాడ్ చేస్తే 15 39 45 బై 7 చేశాను అనుకోండి రిమైండర్ ఎంత 3 రిమైండర్ ఎంత 3 మనకి 3 అంటే నీకు ఏం తెలుసండి జనరల్ గా 1 అంటే సండే 2 అంటే మండే 3 అంటే ట్యూస్డే అంటే మంగళవారం अयो नमचे अंत वे मंगलवार वे बट वाड़े चुतना दी गुरुवार नीक मंगलवार वस्ते वुरुवार वे अंत नीक आंसर का नीक मंगलवार वस्ते वुरुवार अंत एंतना बुध गुर टू डेज कल अटे सारी दी सम चेयर तन आंसर एंत अंत एंताली टू ऐड चेपाली अदी अंदुके वाडु इदि ओकटि अडिगाडंटे फस्ट मोडल ईजीगा चेसेस्तां मरि पर्टिक्युलर गा पैन इच्चिन किंद अडिगाडंटे पैन नुव्वु चेसिन दानिकि वाडु इच्चिन दानिकि संबंधं एदो उंटुंदि आ संबंधान्नि ऐडेंटिफै चेयगलिगाम अनुकोंडि आटोमेटिक गा किंद क्वेश्चन कूडा आन्सर वस्तुंदि इप्पुडु चेप्पंडि 1924 आगस्ट 18 सो चेप्पंडि 18 प्लस आगस्ट अंटे मनकि रूल प्रकारं 1 4 0 2 5 0 3 अंत आगस्ट अंत कदमी 3 प्लस मंत को इयर को 0 24 प्लस 6 सो चपंडी 18 प्लस 3 21 21 प्लस 6 27 27 प्लस 4 31 51 सो 51 बाय 7 7 49 इंकेत मिंदी 2 मिगली शेषं सो रे सोमवार अंक आंसर सोमवार चावा चपो एन कं इक मंगलवार अंत वाड़ा गुरुवार प्लस टू चसा मर इ सोमवार प्लस टू चेयर सोमवार प्लस टू चे मंगलवार मरी बुधवार सो आंसर बुधवार क्वेश्चन चूँ दीने को डीकोडिंग अटार ऐक्चुअली 1924 मार्च 11 नी ओ प्रकार मंगलवार కానీ వాడు దాన్ని ఏమన్నాడు గురువారం అన్నాడు మరి 1924 ఆగస్ట్ 18 సోమవారం మరి నువ్వెంత చెప్పాలి బుధవారం అని చెప్పాలి ఎందుకంటే నీకు మంగళవారం వస్తే వాడు గురువారం అన్నాడు మరి ఇప్పుడు సోమవారం వస్తే ఎంత అని చెప్పాలి బుధవారమే ఎందుకంటే మంగళవారం రెండు కలిపి వాడు చెప్పినప్పుడు సోమవారం రెండు కలిపి నువ్వు చెప్పాలి కదా సో ఇదే మన క్యాలెండర్లో కాస్త ట్రిక్కింగ్ మోడల్ ఎందుకంటే నువ్వు అక్కడ డైరెక్ట్గా సమ్ చేస్తే ఆన్సర్ అయిపోయింది బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఒకే సమ్మను రెండు సార్లు చేయాలి ఇక్కడ చేసి ఎలా మార్చాడో చెప్పాలి ఇక్కడ చేసి అలా మార్చిన ఆన్సర్ చెప్పాలి సేమ్ మెథడ్ ఇక్కడ అప్లై చేద్దాం ఏంటి 2011 ఆగస్ట్ 6 2011
ఆగస్ట్ ఆరు కావాలనుకోండి, మనకు తెలిసిన దాని ప్రకారం సిక్స్ ప్లస్ ఆగస్ట్ అంటే ఇందాక నేర్చుకున్నాం మనం మూడని, ప్లస్ 2011 అంటే ఇయర్ కోడ్ సిక్స్, ప్లస్ 11 అందులో ఎన్ని ఉన్నాయమ్మా లీప్ ఇయర్స్ 2. సో చెప్పండి 9, 15, 26, 28. 28 నేను 7తో డివైడ్ చేశాను అనుకోండి 4 టైమ్స్ పోతుంది, అంటే ఎంత వచ్చింది 0. ఎంత వచ్చింది 0. 0 వచ్చిందంటే రూల్ ప్రకారం నేను ముందే చెప్పా, 1 అంటే సండే, 0 అంటే సాటర్డే, అంటే 0 అంటే శనివారం. అంటే నీకు లెక్క చేస్తే ఎంత వచ్చింది, శనివారం వచ్చింది. అంటే 2011 ఆగస్ట్ 6 చేస్తే నీకు ఏమొచ్చిందమ్మా, శనివారం వచ్చింది. 2011 ఆగస్ట్ 6 శనివారం, వాడే ఎంత ఇచ్చాడు, శనివారం ఇచ్చాడు. అంటే నీకు ఎంత అయితే వచ్చిందో వాడు కోడింగ్ కూడా అంతే చేశాడు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, నెక్స్ట్ సమ్ చేసి ఎంత వస్తే అంతే చెప్పాలి, మళ్ళీ మార్చాల్సిన పని లేదు నీకు. అర్థమవుతుందా? జనరల్గా అయితే ఇక్కడ మంగళవారం వచ్చింది, వాడు గురువారం అన్నాడు, దీనికి దీనికి డిఫరెన్స్ 2, సో ఆన్సర్ 2 కలిపాడు అనుకున్నావు. ఇక్కడ వచ్చిందాక ఏం చేస్తావు, 2 కలిపి బుధవారం అని చెప్పు. బట్ ఇక్కడ నీకు చేస్తే ఎంత వచ్చింది, శనివారం వచ్చింది. వాడు కూడా ఎంత అన్నాడు, శనివారం అన్నాడు. అంటే సేమ్ నువ్వు ఎలా ఉన్నావు వాడు ఎలా అన్నాడు కాబట్టి వచ్చిన ఆన్సర్ నీ సరి కలపాల్సిన పని ఉంటుందా, కలపాల్సిన పని అంటూ ఉండదు. సో కట్టండి 2016 జనవరి 3. మా జనవరి 3 అంటే ముందు 3, ప్లస్ జనవరి అంటే 1, 2016 అంటే 6, ప్లస్ 16, ప్లస్ 4 చెప్పండి 4, 10, 30. 30కి బై 7 చేస్తే 28, ఎంత వస్తుందమ్మా 2 వస్తుంది. ఎంత వస్తుంది 2 వస్తుంది. 2 అంటే ఎంతమ్మా, 1 అంటే సండే, 2 అంటే మండే, అంటే సోమవారం. ఇది సోమవారం వచ్చింది. సో ఆన్సర్ సోమవారం పెట్టేస్తారు అందరూ, చాలా ఈజీగా పెట్టేస్తారు. కానీ నాకు ఖచ్చితంగా మార్పు కావాలని ఒక ఇంటెన్షన్ ఉన్నాడు మాత్రం ఏం చేస్తాడంటే, ఒక సమ్ చేసేప్పుడే ఇక్కడ జనవరి రాగానే జనవరి కానీ ఫిబ్రవరి కానీ కనిపిస్తే అది లీప్ ఇయరా లేదా నార్మల్ ఇయరా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా జనవరి లేదు, మార్చ్ ఆగస్ట్ మార్చ్ ఆగస్ట్ ఆగస్ట్, ఇక్కడ జనవరి ఉంది. 2016 అనేది 4తో క్యాన్సిల్, దట్ అదేంటి లీప్ సంవత్సరం. నేను ముందే చెప్పాను లీప్ సంవత్సరం అయ్యి జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉంటే వచ్చిన ఆన్సర్లో ఎంత తగ్గించాలని చెప్పాను, ఒకటి తగ్గించాలని చెప్పాను. సో సోమవారం నుంచి ఇప్పుడు ఒకటి తగ్గిస్తే ఎంత వస్తుందండి, ఆదివారం. సో దాని ఆన్సర్ ఆదివారం. అందరూ సోమవారం అని చెప్పి కాన్ఫిడెంట్గా పెడతారు, సార్ నాకు చూశాను లాజిక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చిందని కూడా అంటారు. కానీ ఎక్కడ మిస్ అయిపోతారు, జనవరి వచ్చినప్పుడు అది లీప్ ఇయరా కాదని చెక్ చేసుకోవడంలో మాత్రం మర్చిపోతారు. ఎందుకంటే నువ్వు ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు నీ మైండ్ మ్యాక్సిమం ఆలోచించాలి, అది జనవరి లీప్ ఇయరా కాదా, లీప్ ఇయరా కాదా, ఓకేనా. సో ఇది నేను నెక్స్ట్ చెప్పాలనుకున్న వాళ్ళు ఈ మోడల్ బేస్ చేసుకుని ఇక్కడ నేను మీకు 6 సమ్స్ ఇచ్చాను. బట్ ఏ సమ్స్కి కూడా మీరు ఈ మెథడ్ అప్లై చేయక్కర్లేదు, అప్లై చేయకుండానే షార్ట్కట్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎలా సాల్వ్ చేయడం జరుగుతుంది సార్, ఒక్కసారి నాకు క్లారిటీగా ఇవ్వండి సార్ అన్నారంటే, ఈ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటంటే అమ్మా, ఇక్కడ 1924 మార్చ్ 11, ఇక్కడ ఆగస్ట్ 18, మంత్ డిఫరెంట్ డేట్ డిఫరెంట్. ఇక్కడ ఆగస్ట్ 6 జనవరి 3 2011, ఇక్కడ ఇయర్ డిఫరెంటే, మంత్ డిఫరెంటే, డేట్ డిఫరెంటే. కానీ ఇక్కడ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి, 1993 జనవరి 13, 1994 జనవరి 13, జనవరి 13 చేంజ్ అయ్యేదల్లా ఏంటి, ఇయర్ మాత్రమే. ప్రతి చోట చూడండి ఇయర్ 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 ఇయర్, ఓన్లీ ఇయర్స్ డిఫరెంట్గా ఉండి డేట్ మంత్ ఈక్వల్గా ఉన్నాయి అంటే మాత్రం మీరు ఫార్ములా అప్లై చేయకుండా డైరెక్ట్గా సమ్ చేసేయచ్చు. ఎలా చేసేస్తాం సార్ అంటే, బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కటే విషయం, ప్రతి సంవత్సరానికి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయని చెప్పాను నేను, ఒకటేనా. మనం ఆల్రెడీ ఫస్ట్ మోడల్లో 41 డేస్ తర్వాత 43 డేస్ తర్వాత ఏమొస్తుందంటే ఏం చేసాం, 43 రోజులు కౌంట్ చేసుకున్నామా, లేదు కదా. ఏం చేశారు, 43 7తో కొట్టేసి రిమైండర్ 1 వచ్చింది, ఆ 1 డే మాత్రమే కలిపారు, రైట్. ఇక్కడ కూడా అంతే, 1993 నుంచి 1994 జనవరి 13 నుంచి జనవరి 13కి వెళ్తున్నామంటే ఎడిషనల్గా నువ్వు ఎంత ట్రావెల్ చేస్తున్నట్టు, 1 ఇయర్ ట్రావెల్ చేస్తున్నట్టు. ఆ 1 ఇయర్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది. సో నువ్వు ఆ 1 ఆడ్ డే కలిపితే సరిపోతుంది కదా. అందుకే 1993 జనవరి 13 నుంచి 1994 జనవరి 13కి వెళ్ళేప్పటికి ఎడిషనల్గా ఎంత డే పెరుగుతుంది, 1 డే పెరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి వెళ్తున్నామంటే 1 డే పెరుగుతుంది, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకి వెళ్తున్నామంటే 2 డేస్ పెరుగుతాయి, ఒక సంవత్సరం నుంచి వెనక్కి 1 డే వచ్చి 1 ఇయర్ వచ్చామంటే 1 రోజు తగ్గుతుంది, ఒక సంవత్సరం నుంచి వెనక్కి 2 సంవత్సరాలు వెళ్ళామంటే
రెండు రోజులు తగ్గుతుంది. ఇదే బేసిక్ ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? వన్ డే పట్టింది. అంటే ఏం జరుగుతుంది? ఒక రోజు పెరుగుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు? మంగళవారం ఇచ్చాడు. సో ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ ప్లస్ వన్ చేస్తే అదేమవుతుంది? బుధ వారం. ఇప్పుడు 1994 ఆగస్ట్ 8 నుంచి 1995 ఆగస్ట్ 8. సో ఇక్కడ 1994 సాధారణ సంవత్సరమే కదండి, 1999 కూడా ఏంటి సాధారణ సంవత్సరమే కదా. కరెక్ట్గా చూడండి, సాధారణ సంవత్సరం నుంచి సాధారణ సంవత్సరం అన్నప్పుడే బాగుంటుంది. ఒకవేళ లీప్ ఇయర్ ఇన్వాల్వ్ అయిందనుకోండి కొంచెం టఫ్ అవుతుంది, అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ సాధారణ సంవత్సరం ఈ సాధారణ వన్ ఇయరే పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్పి ప్లస్ వన్, అదేమవుతుంది సోమవారం కాబట్టి ఇది మంగళవారం. అంత సమ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు థర్డ్ కొంచెం చూడండి, 1996 మార్చ్ 4, 1997 మార్చ్ 4. బట్ 96 అనేది ఏ సంవత్సరం? లీప్ సంవత్సరం. ఇది లీప్ సంవత్సరం, ఇది నార్మల్ ఇయర్. మనకి లీప్ ఇయర్లో 366 రోజులు ఉంటాయి కదా, ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. అనే వేలో మనం అందరూ ఏం చెప్తారండి, ఇక్కడ 2 కలపాలంట. ఏం కాదండి, లీప్ సంవత్సరంలో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఒక ఆడ్ డే ఎక్కడ పెట్టారు? February 29th పెట్టారు. అంటే ఆడ్ డే ఎందులో ఉంటుంది? ఫిబ్రవరిలో మాత్రమే ఉంటుంది. మార్చిలోని జూన్లోని జూలైలోని ఉంటుంది కదా. సో ఇక్కడ పీరియడ్ చాలా ఇంపార్టెంట్, 1996 లీప్ సంవత్సరమే కాదనట్లేదు. ఇక్కడ డేట్ ఏమి ఇచ్చాడండి? మార్చ్ 4th ఇచ్చాడు. మార్చ్ తర్వాత ఫిబ్రవరి వస్తుందా? రాదు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఏ ఫిబ్రవరి వచ్చింది? 1995 ఫిబ్రవరి వచ్చింది. అది లీప్ ఇయరా? కాదు. అంటే అందులో ఫిబ్రవరి 28 కదా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం సమ్ చేసేటప్పుడు లీప్ సంవత్సరం నుంచి సాధారణ సంవత్సరానికి వెళ్ళినా లేదా సాధారణ సంవత్సరం నుంచి లీప్ సంవత్సరానికి వెళ్ళినా సరే నువ్వు అబ్జర్వ్ చేయాల్సిందల్లా February 29 వచ్చిందా రాలేదా. వస్తే ఒకలా, రాకపోతే ఒకలా. వచ్చిందనుకోండి ఆడ్ డేస్ ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది, రాలేదనుకోండి ముందులాగే వన్ కలుపుతాం అంతే. ఇప్పుడు చెప్పండి, 1996 మార్చ్ 4th నుంచి 1997 మార్చ్ 4th లోపు February 29 ఎక్కడైనా కనిపించిందా? కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ లీప్ ఇయర్ కానీ ఇది లీప్ ఇయర్ కాదు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? మార్చ్లో స్టార్ట్ అయింది. అంటే ఫిబ్రవరి వదిలేసి వెళ్ళాను నేను. సో ఎక్కడ దొరకలేదు. అందువల్ల ఇక్కడ కూడా నువ్వు ఏం చేస్తే సరిపోద్ది? ప్లస్ వన్. సో ఆన్సర్ సండే. అదే ఈ క్వశ్చన్ చూడండి, 1995 మార్చ్ 9th నుంచి, 1996 మార్చ్ 9, 95 మార్చ్ నుంచి 96 మార్చ్, అంటే 95లో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అన్నీ అయిపోయిన తర్వాత 96 ఫిబ్రవరి, 96 మార్చ్. అంటే ఇక్కడ 96 ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయింది. 96 ఏ సంవత్సరం? లీప్ సంవత్సరం. మళ్ళీ అక్కడ ఏముంది? ఫిబ్రవరి ఉంది. అందులో ఎన్ని ఉంటాయమ్మా? 29 వచ్చిందంటే ఒక ఆ డే ఎడక్షన్ పెరిగినట్టే కదా. సంవత్సరానికి సంవత్సరానికి గ్యాప్ 1 డే. ఇప్పుడు February 29 కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంకో డే యాడ్ అవుతుంది. సో ఎంత అయిపోయినాయి? 2 డేస్ అయ్యాయి. అందువల్ల ఇలాంటి సమ్ చూడండి, ఇది సాధారణ సంవత్సరం నుంచి లీప్ ఇయర్కి ప్రయాణం, ఇది లీప్ ఇయర్ నుంచి సాధారణ సంవత్సరం ప్రయాణం. అందువల్ల దీనికి ఒకటే కలుతారు, దీనికి 2 కలుతారు మాత్రం గుడ్డిగా నమ్మద్దు. ఇక్కడ ఈ మార్చ్ నుంచి ఈ మార్చ్కి వెళ్ళేటప్పుడు February 29 తగలలేదు, కానీ ఈ మార్చ్ నుంచి ఈ మార్చ్కి వెళ్ళేటప్పుడు నీకు February 29 తగులుతుంది. అందువల్ల ఒక డే ఎడిషనల్గా కలుపుతున్నాను. అందువల్ల ఇది ఆదివారం అయితే ఇది ఎంత అవుతుందమ్మా? +2 కలిపితే మంగళవారం. అర్థమవుతుందా? ఇక్కడ +1 ఎందుకు కలిపాను, ఇక్కడ +2 ఎందుకు కలిపాను అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు February 29 దొరకలేదు, బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నప్పుడు February 29 తగిలింది, అందుకు చేశాను. అండ్ నెక్స్ట్ చూడండి, 2005 ఏప్రిల్ 3 బుధవారం అయితే 2004 ఏప్రిల్ 3 ఏ రోజు వద్దు? చూడండి వెనక్కి వెళ్ళాలి, 2005 ఏప్రిల్ నుంచి 2004 ఏప్రిల్కి వెళ్ళాలి. 2004 ఏప్రిల్ అనేది లీప్ ఇయర్, బట్ ఈ లీప్ ఇయర్లో February 29 ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఏప్రిల్ ముందు ఉంటుంది. కానీ నువ్వు ఏప్రిల్ దాకా వెళ్తున్నావా? 2005 ఏప్రిల్ నుంచి మొదలెట్టి 2004 ఏప్రిల్ దాకా వెళ్తున్నావు. అంటే జస్ట్ వెనక్కి ఒక్క అడిగి వేసావు. అందులో February 29 ఎక్కడా తగలలేదు. అందులో నువ్వేం చేయాలి? వెనక్కి వెళ్ళినప్పుడు ఒక రోజు తగ్గించాలి, ముందుకు వెళ్తే ఒక రోజు పెంచాలి. సో ఇక్కడ -1 చేశాను అనుకోండి, బుధవారం నుంచి ఒక మైనస్ చేస్తే ఎంత అవుతుందమ్మా? మంగళవారం. సిమిలర్లీ ఇక్కడ 1954 జూన్ 3 ఇచ్చాడు, 1956 జూన్ 3 ఇచ్చాడు. ఇక్కడ 54 నుంచి 56 అంటే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తావు? 2 ఇయర్స్ ప్రయాణం చేస్తావు. 2 ఇయర్స్ అంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్ వస్తాయి, కలిపేస్తా. కానీ ఇక్కడ 1956 అనేది ఏ సంవత్సరమ్మా? లీప్ సంవత్సరం.
లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి 29 వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే ఎక్కడ దగ్గరలేను నేను, జూన్ దగ్గరలేను. జూన్ రావాలంటే మే రావాలి, మే రావాలంటే ఏప్రిల్ రావాలి, ఏప్రిల్ అంటే మార్చ్, మార్చ్ అంటే ఫిబ్రవరి. ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి, 29 రోజులు ఉంటాయి. అంటే 29 కూడా నువ్వు క్రాస్ చేసేలేవు కదా, అందులో దానికి ఒక ఆడ్ డే. సో జనరల్ గా 2 సంవత్సరాల గ్యాప్ కాబట్టి 2 ఆడ్ డేస్ కలుపుతాను. ఫిబ్రవరి 29 కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి 1 ఆడ్ డే కలుపుతాను. మొత్తం ఎన్ని ఆడ్డేస్ అయ్యాయి, 3 ఆడ్ డేస్ అయ్యాయి. సో ఇక్కడ యాక్చువల్లీ శనివారం, శనివారం ఇంకా ప్లస్ 3 కలిపితే ఎంత అవుతుంది అన్న, ఆది సోమ మంగళ. సో ఆన్సర్ ట్యూస్డే. సో ఎప్పుడైనా సరే డే టు మంత్ సమానం ఉన్నప్పుడు ఇంత సమ్ చేయకండి, ఎందుకంటే ఒక లెక్క చేయడం, వచ్చిన దానికి ఎలా మారిందో చూడడం, మళ్ళీ లెక్క చేయడం, మార్చి ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు. అందుకనే వాడు చాలా వరకు 90% ఈ క్వశ్చన్స్ అడగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందరూ ఏం చేస్తారంటే ఈ మోడల్లో చేద్దాం అనుకుంటారు, టైం వేస్ట్ అయిపోతుంది. మనకి కాంపిటేటివ్లో 1 సెకండ్ మిగిల్చుకున్నావు అంటే ఒక బబ్లింగ్ చేసినట్టు, ఒక ఆన్సర్ క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా ఒక మార్క్ వచ్చిందంటే నీకు జాబ్ వచ్చినట్టే. సరదా కూడా ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దు. వన్స్ ఒకసారి పాజులు పెట్టుకుని మొత్తం వీడియో అంతా ఒకసారి రివైండ్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే డైరెక్ట్గా సరే నోట్ చేసుకోండి. ఇంకొక మోడల్ చెప్తాను, ఆటోమేటిక్గా క్యాలెండర్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ ఒక డేట్ ఇస్తే డే కట్టడం నేర్చుకున్నాం. అదే డేట్ని వాడు మార్చ్ డే కింద చెప్పినా సరే మీరు డే కట్టడం చెప్పారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఎప్పుడైనా సరే ఒక క్యాలెండర్ పోలిన క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, అంటే ఒక సంవత్సరం పోలిన క్యాలెండర్ నెక్స్ట్ ఏ సంవత్సరంలో వస్తుంది అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 2011 పోలిన సంవత్సరం, ఇది ఒక సంఖ్య మొత్తం మెథడ్ అంతా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం యొక్క ఆడ్ డేని కౌంట్ చేయడం మొదలు పెడతాం. ఎలా కౌంట్ చేస్తాం అంటే, ఇప్పుడు 2011 తీసుకున్నాం, 11 అనేది సాధారణ సంవత్సరం. సాధారణ సంవత్సరంలో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 1 ఉంటుంది. తర్వాత 11 తర్వాత ఏమొస్తుందండి, 12. 12 అనేది లీప్ సంవత్సరం కదా, ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 365 రోజులు అంటే 2 ఆడ్ డేస్, 365 రోజులు అంటే 1 ఆడ్ డే చెప్పాను ఇంట్రొడక్షన్ వీడియోలో. సో ఇక్కడ 2. నెక్స్ట్ 13 అంటే సాధారణ సంవత్సరం కంటే ఆడ్ డేస్ 1. 14 ఆడ్ డేస్ 1. 15 ఆడ్ డేస్ 1. ఇప్పుడు ఎంత కౌంట్ చేయండి, 1 + 2 = 3, 3 + 4 = 5 - 6. బాగా గుర్తుపెట్టుకోండి, మనం కలుపుతున్నప్పుడు 7 లేదా 7 మల్టిపుల్స్ వచ్చేలా చూసుకోవాలి. 7 లేదా 7 మల్టిపుల్స్ వచ్చినప్పుడు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ 16 వచ్చింది, 16 అనేది లీప్ సంవత్సరం. ఎంత అయిపోయింది, 2. 1 + 2 = 3, 4, 5, 6, 8. 7 మిస్ అయింది, అంటే నెక్స్ట్ 7 మల్టిపుల్ ఎప్పుడు వస్తుంది, 14 దగ్గర వస్తుంది. 14 వచ్చేవరకు వేయండి. నెక్స్ట్ 17, 1, 18, 1, 19, 1, 20, 2, 8, 9, 10, 11, 12. నెక్స్ట్ ఎంతండి, 21. ఎంత, 1. సో 3, 4, 5, 6, 7, సో 8, 9, 10, 11, 13, 14. సో 14 అంటే 7 యొక్క మల్టిపుల్ వచ్చింది. ఎక్కడితో వచ్చింది, 21తో వచ్చింది. సో ఆన్సర్ 22. అంటే ఎప్పుడైతే నీకు 7 మల్టిపుల్స్ కంప్లీట్ అవుతాయో, ఆ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది నెక్స్ట్ ఇయర్, అదే ఆ క్యాలెండర్ పోలిన నెక్స్ట్ ఇయర్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, 2011 యొక్క పోలిన సంవత్సరం కోసం ప్రయత్నిస్తే నీకు ఎంత వచ్చిందండి, 2022. ఎలా వచ్చింది అంటే, నేను స్టార్ట్ చేశా 11 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఆర్ డేస్ 1, లీప్ ఇయర్ కాబట్టి ఆర్ డేస్ 2, 1, 1, 1, లీప్ ఇయర్ కాబట్టి 2, 1, 1, 1, 2, 1. ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళిపోయారు సార్ అంటే, నేను ఏం చెప్పాను, 7 మల్టిపుల్స్ చూసుకోవాలి అని చెప్పాను. 7 మల్టిపుల్స్ చూసా, 3, 4, 5, 6 నెక్స్ట్ రావాలి, కానీ ఎంత వచ్చింది, 8 వచ్చింది. 7 మల్టిపుల్ మిస్ అయ్యింది, మళ్ళీ 9, 10, 11, 13, 14 కరెక్ట్గా 7 మల్టిపుల్స్ వచ్చాయి. 14 అనేది 7 మల్టిపులే కదా, 7 1 + 7, 7 2 + 14, 7 3 - 21. అందుకే నెక్స్ట్ ఏదైతే వచ్చిందో అదే మన యొక్క సేమ్ క్యాలెండర్ పోలి ఉంటుంది, అదే 2022. సో ఇక్కడ నీకు ఒక క్లారిటీ వచ్చింది, 2022 ఈ పోలిన సంవత్సరం ఎప్పుడు వస్తుంది అన్నాను అనుకోండి. సో ఆల్రెడీ ఇక్కడ 2022 చెప్పాం కాబట్టి ఏదో కొత్త క్వశ్చన్ చెప్పుకుందాం. 2023. సో 2023 పోలిన సంవత్సరం ఎప్పుడు అన్నాను అనుకోండి. సో 23 కోసం మేము ఏం చేస్తాం, 23 లీప్ ఇయరా సాధారణ సంవత్సరమా, సాధారణ సంవత్సరమే, అంటే ఆ డేస్ 1. తర్వాత 24 2, 25 1, 26 1, 27 1, ఎన్ని అయినాయండి, 3, 4, 5, 6, 28 ఎంత అయింది, మరి అది ఈవినింగ్ 28 అనేది లీప్ సంవత్సరం కదా, మళ్ళీ ఎంత వచ్చింది, 2.
నెక్స్ట్ 29 అంటే ఎంత 1 30 1 31 1 32 2 33 1 సరిగ్గా చూడండి 3 4 5 3 4 5 6 8 9 10 11 13 14 సో 13 14 వస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ ఎంత అవుతుంది 34 ఎందుకంటే 33 తోనే మన యొక్క 7 మల్టిపుల్స్ కంప్లీట్ అయ్యేగాటి నెక్స్ట్ వచ్చే ఆన్సరే 34 సింపుల్ గా చెప్పేస్తా అంటే మీరు చేయాల్సిందల్లా ఏదైతే సంవత్సరం ఇచ్చాడో ఆ సంవత్సరం తీసుకోవడం దానికి ఆడ్ డేస్ ఎన్నో వేసుకోవడం నెక్స్ట్ ఆడ్ డేస్ అన్ని అలా వేసుకుంటూ వేసుకుంటూ వెళ్తే 7 కంప్లీట్ అయినాయి అనుకోండి ఆ నెక్స్ట్ ఇయర్ 14 17 కంప్లీట్ కాకుండా 14 వరకు వెళ్ళిపోయాను అనుకోండి 14 కంప్లీట్ అయితే ఆ నెక్స్ట్ ఇయర్ 14 కూడా మిస్ అయితే 21 ఆ నెక్స్ట్ ఇయర్ 21 కూడా మిస్ అయితే ఆ నెక్స్ట్ ఇయర్ నేను ఇక్కడ ఇయర్స్ ని యాడ్ చేయట్లేదు ఆడ్ డేస్ ని యాడ్ చేస్తున్నాను సాధారణ సంవత్సరానికి 1 ఆడ్ డే ఉంటే లీప్ సంవత్సరానికి 2 ఆడ్ డేస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం 1996 ఇదే సంవత్సరం లీప్ సంవత్సరం సో ఆడ్ డేస్ ఎన్ని 2 97 1 98 1 99 1 2000 ఎన్ని వస్తాయి లీప్ ఇయర్ కాబట్టి 2 01 1 02 1 03 1 04 2 కలపండి ఒకసారి సరదాగా మర్చిపోయాం 2 ప్లస్ 1 3 4 5 7 సార్ 7 కంప్లీట్ అయిపోయాయి యాక్చువల్లీ లీప్ ఇయర్ మనం ఏమనుకున్నాం 7 మల్టిపుల్స్ తర్వాత ఆన్సర్ రావాలని చెప్పాను ఇవ్వండి చూడండి 2 ప్లస్ 1 3 4 5 7 సార్ 7 కంప్లీట్ అయిపోయినప్పుడు ఆన్సర్ ఎంత అవ్వాలి 01 అవ్వాలి మీరు ఎందుకు సార్ సంశయం చేస్తున్నారంటే ఇక్కడ 1996 అనేది ఏ సంవత్సరం అమ్మా లీప్ సంవత్సరం 2001 అనేది ఏ సంవత్సరం సాధారణ సంవత్సరం ఒక లీప్ సంవత్సరం సాధారణ సంవత్సరం రెండు సమానం అంటే మీరు ఒప్పుకుంటారా ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి 29 ఉంటుంది అక్కడ ఫిబ్రవరి 28 ఉంటుంది ఈ క్యాలెండర్ ఆ క్యాలెండర్ సేమ్ అయ్యి ఎలా అవుతాయి సార్ మరి మీరే కదా ఇలా సమ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు 7 మల్టిపుల్స్ ఎక్కడైతే ఆగుతాయో అది నెక్స్ట్ ఇయర్ అవుతుందని అవును ఆ నెక్స్ట్ ఇయర్ ఆన్సర్ అవుతుంది నేను కాదనట్లే బట్ ఇక్కడ ఏమవుతుంది ఆ క్వశ్చన్ కాంట్రడిక్షన్ అయింది ఎందుకంటే ఇక్కడ లీప్ సంవత్సరం అయినప్పుడు అక్కడ కూడా ఏమై ఉండాలి ఇది లీప్ సంవత్సరం అవ్వాలి ఇక్కడ సాధారణ సంవత్సరం వచ్చినప్పుడు అక్కడ కూడా ఏం కావాలి సాధారణ ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇక్కడ 365 రోజులు ఉన్నప్పుడు అక్కడ కూడా 365 రోజులు ఉంటేనే అదే సేమ్ క్యాలెండర్ అని చెప్పొచ్చు ఏ ఎలా కాకుండా ఇక్కడ 366 రోజులు వచ్చి ఇక్కడ 365 రోజులు వచ్చి ఈ రెండు సేమ్ క్యాలెండరే సార్ చెప్పారు ఆయన చెప్పారంటే కరెక్టే అని మనం గుడ్డిగా తీసుకోవడం ఉండదు అందువల్ల మనం సమ్ స్టార్ట్ చేసినప్పుడు లీప్ ఇయర్తో స్టార్ట్ చేస్తే ఎండింగ్ కూడా ఏముండాలి లీప్ ఇయర్ ఉండాలి అంటే ఏం చేయాలి ఇంకొంచెం ట్రావెల్ చేయాల్సిందే సో తర్వాత 5 1 6 2 సారీ 6 కూడా ఎంత అవుతుందిమా 1 చూడండి 3 5 7 ఇక్కడతో అయిపోయింది రూల్ బ్రేకర్ నెక్స్ట్ ఏం వస్తుంది 7 వస్తుంది బట్ ఇది లీప్ ఇయర్ ఉంది 7 అనేది లీప్ ఇయర్ కాదు మళ్ళీ ట్రావెల్ చేయి 7 అంటే 1 8 అంటే 2 9 అంటే 1 10 అంటే 1 11 1 12 2 సరిగ్గా చూడండి 3 5 8 బాగున్నాయి బాగా దాటాం 13 అంటే 1 14 అంటే 1 15 అంటే 1 16 అంటే 2 సో చెప్పండి 3 5 6 8 9 10 11 13 17 అంటే 1 14 సో ఇక్కడికి అయిపోయింది కానీ 17 తర్వాత వచ్చే ఇయర్ ఏంటమ్మా 18 18 ఏమన్నా మనకి లీప్ ఇయరా కాదు అందువల్ల మళ్ళీ నువ్వు ట్రావెల్ చేయాలి సో ట్రావెల్ చేయడం మొదలు పెట్టావు అనుకోండి 18కి 1 19కి 1 20కి 2 21కి 1 22కి 1 23కి 1 సరిగ్గా చూడండి 2 4 5 6 7 సరిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇయర్ ఏంటి 24 24 అనేది లీప్ ఇయరా నార్మల్ ఇయరా లీప్ ఇయరే సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఎంత అయింది దీని తర్వాత వచ్చింది 24 కాబట్టి 2024 అంటే ఎప్పుడైనా సరే నువ్వు సంవత్సరానికి పోలిన సంవత్సరం కావాలనుకున్నావు అనుకోండి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక సంవత్సరం ఏదైతే సంవత్సరం ఇచ్చాడో ఆ సంవత్సరం ఏంటి సాధారణ సంవత్సరమా లీప్ సంవత్సరమా సాధారణ సంవత్సరం ఆడ్ డేస్ 1 అలా అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కౌంట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎంత రావాలమ్మా 7 యొక్క మల్టిపుల్ రావాలి 7 యొక్క మల్టిపుల్ రాగానే క్లోజ్ చేసి నెక్స్ట్ ఇయర్ చెప్పాలి అలా చేసే ప్రాసెస్లో కనుక ఎప్పుడైనా సాధారణ సంవత్సరానికి లీప్ సంవత్సరం సమానం వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ సమ్ కంటిన్యూ చేయాలి అంతేకాదు తప్ప మెథడ్ తప్పు అని అనుకోకూడదు ఇక్కడ మనం చేసినప్పుడు ఇక్కడ ఒకసారి ఇక్కడ ఎన్నిసార్లు మిస్ అయింది అయినా సరే లాస్ట్కి వెళ్తే ఆన్సర్ వచ్చిందే లేదా అలా మనం కంప్లీట్ చేస్తాం ఇదంతా ప్రొసీజర్
ఎప్పుడైనా సరే ఒక పోలిన సంవత్సరం కావాలంటే ప్రొసీజర్ కావాలి, ప్రొసీజర్ చెప్పుకున్నాం. మరి అలా కాకుండా పోలిన సంవత్సరం డైరెక్ట్గా ఎలా చెప్పేస్తాం సార్, డైరెక్ట్గా ఎలా చెప్తాం సార్ అన్నారనుకోండి. ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సంవత్సరానికి సమానమైన తర్వాత సంవత్సరం కావాలి అంటే, అంటే ఇలాంటి సంవత్సరాలు ఎప్పుడైనా కావాలన్నప్పుడు మీరు చూడాల్సిందల్లా ఇచ్చిన సంవత్సరంలో చివరి ఉంటాయి కదమ్మా రెండు నెంబర్స్, 2023 2096 ఏదైతే ఉన్నాయో వాటిని మీరు 4తో డివైడ్ చేయండి. దేంతో? 4 చేత భాగించండి. భాగించారనుకోండి, 4తో భాగిస్తే మహా అయితే శేషాలు ఏమొస్తాయని చెప్పాను, 0 1 2 3 ఈ 4 ఆప్షన్సే కదా ఉంటాయని చెప్పాను. ఇలా ఎప్పుడైనా సరే భాగించినప్పుడు 0 శేషం వచ్చింది అనుకో, ఇది లీప్ సంవత్సరం, భాగిస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది శేషం. అలా వస్తే మీరు ఏం కలపాలంటే 28 సంవత్సరాలు కలపాలి. ఎంత కలపాలండి, 28. ఇప్పుడు చూడండి 1996 ఎందుకు కలిపితే 2004, 20 కలిపితే 2024 సరిపోయిందా. అంటే ఎప్పుడైనా సరే శేషం 0 వస్తే ఎప్పుడు 4 చేత డివైడ్ చేసినప్పుడు నువ్వు ఎంత కలపాలమ్మా సంవత్సరానికి, 28 కలపాలి. అలా కాకుండా శేషం 1 వస్తే మీరు 6 కలపాలండి, 6 కలపాలి. అదే శేషం కనుక 2,3 వచ్చింది అనుకోండి అప్పుడు మీరు 11 కలపాలి. ఇక్కడ సరిగ్గా చూడండి, మీకు ఇక్కడ తెలిసిపోద్ది 11 నేను 4తో డివైడ్ చేశాను అనుకోండి ఏమవుద్ది, 2 times పోతుంది 8, శేషం ఎంత 3. ఎంత కలపాలని చెప్పాను నేను, 11 కలపన్నాను. చూడండి 2 times 11 22 కలిపితే, సారీ 11 కలిపితే 22. అలా ఎప్పుడైనా శేషాన్ని బట్టి మీరు ఏం చేస్తే సరిపోతుంది, డైరెక్ట్ కలిపి శేషం 0 28 కలుపు, శేషం 1 6 కలుపు, శేషం 2 11 కలుపు, శేషం 3 11 కలుపు. ఆటోమేటిక్గా నీకు ఏమైపోయింది, సమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే క్వశ్చన్, శేషం 0 వస్తే అంటే ఇచ్చిన సంవత్సరానికి సమానమైన గత సంవత్సరరం, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఏం చెప్పాను, 1996 క్యాలెండర్ నేను ఎప్పుడు వాడుకోవచ్చు అని చెప్తా. ప్రజెంట్ 2011 ఉంది క్యాలెండర్, ఇది ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది, 96లో వచ్చిందా 97లో వచ్చిందా, ఇలాంటి టైం కావాలంటే గతంగా వెళ్ళాం అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కూడా సేమ్ ఆ సంవత్సరంలో ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ నెంబర్ని 4 చేస్తే భాగించండి. భాగిస్తే శేషం 0 వచ్చింది అనుకోండి మీరు 28ని తీసివేయాలి. శేషం ఎప్పుడైనా సరే 28 వస్తే మీరు ఏం చేయాలండి, శేషం 0 వస్తే 28ని తీసివేయాలి. అలా కాకుండా 1 లేదా 2 వచ్చింది అనుకోండి, 1 లేదా 2 వచ్చింది అనుకోండి మీరు 11 తీసివేయాలి. 1 లేదా 2 వస్తే మీరు 11 తీయాలి. అదే శేషం 3 వచ్చింది అనుకోండి 6 తీసివేయాలి. అంటే ఇక్కడ మనకి ప్రతిదానికి షార్ట్ కట్ ఉంటుంది. మీకు సేమ్ క్యాలెండర్ కావాలనుకో ఇప్పుడు ఏం చేయండి, శేషం 0 28 కలుపు, శేషం 1 6 కలుపు, శేషం 2 లేదా 3 ఇప్పుడు 11 కలపాలి. అది గత సంవత్సరం క్యాలెండర్ కావాలనుకోండి శేషం 0 28 తీసే, శేషం 1 లేదా 2 11 తీసే, శేషం 3 6 తీసే. సింపుల్గా అయిపోతుందా సార్? మరి అలాంటప్పుడు మీరు ఇలా చెప్పేసి కదా, మరి ఎందుకు ఈ మెథడ్ అంతా మాకు ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు చెప్పారు, ఇది చిన్న క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్, ఇంత క్వశ్చన్ మాకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మరి మాకు టైం వేస్ట్ కదా, మీరు అన్ని తీసేస్తే హాయిగా 3 పాయింట్లు బట్టి పెడేస్తే ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాం కదా సార్, అంటే ఇది ఈ ఫార్ములాస్ అన్నీ 95% సమ్స్కి సాల్వ్ అయిపోతాయి. ఈ మెథడ్ అనేది 100% సమ్స్కి సాల్వ్ అవుతుంది. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ మెథడ్లో నేను సాల్వ్ చేయొచ్చు. ఇది ఓన్లీ 95% చేయడానికి. సార్ మరి ఆ 5% ఏంటి సార్, మరి మాకు ఆ 5% ఏంటి చెప్పరా అన్నాం అనుకోండి, మనకి ఒక సాధారణ సంవత్సరం ఒక లీప్ సంవత్సరం వరుసగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదని తెలుసు. ఒక లీప్ సంవత్సరం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఆ విషయం నీకు నాకు బాగానే తెలుసు. కానీ ఒక సెంచరీస్ దగ్గరికి వచ్చేప్పటికి 1700 అది లీప్ సంవత్సరం కాదు, యాక్చువల్లీ 1696 లీప్ సంవత్సరమే, 97 కాదు, 98 కాదు, 99 కాదు, అలానే 1700 లీప్ సంవత్సరం కాదు, 1701 1702 1703 1704 అంటే సెంచరీస్ దగ్గరికి వచ్చేప్పటికి లీప్ సంవత్సరం కరెక్ట్గా 8 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. జనరల్గా లీప్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పాను. బట్ సెంచరీస్ దగ్గరికి వచ్చేటికి 1700 1800 1900 ఏమైపోతుంది, సెంచరీస్కి దగ్గర లీప్ సంవత్సరాలు రావట్లేదు. అంటే ప్రతి 4 సంవత్సరాలకు రావాల్సింది లీప్ ఇయర్, అక్కడ ఏమొస్తుంది 8 సంవత్సరాలకు వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ మారిపోతున్నాయి కదా, అందువల్ల ఈ ఫార్ములా మొత్తం చేంజ్ అయిపోదు. ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగా, ఫర్ ఎగ్జాంపుల్ 1796కి సమానమైన
అన్నాను అనుకోండి 1796 సమానమైన అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేయాలి అంటే 1796 తర్వాత దగ్గరలో ఏముంది 1800 ఉంది 1896కి దగ్గరలో ఏముంది 18 దాన్ని క్రాస్ చేయాలి కదా ఎందుకంటే నాలుగు కలపాలి ఇక్కడ ఆరు కలపాలనా 11 కలపాలనా 28 కలపాలనా నాలుగు దాటాలి కదా అలాంటి కేసులో మాత్రం మీరు ఈ ఫార్ములాస్ కలపకుండా ఈ మెథడ్లో వెళ్ళాలి వెళ్తే ఆన్సర్ చూడండి ఏమవుతుందో 1796 ఒకటి సారీ లీప్ సంవత్సరం కాబట్టి 2 97 1 98 1 99 1 0 1 0 2 0 వచ్చిన జనరల్గా అయితే లీప్ ఇయర్ 2 వేసేవాడు బట్ ఇది 1800 వస్తుంది కాబట్టి 1800 లీప్ సంవత్సరం కాదు కాబట్టి ఆడి ఆడేసి ఉంటే 1 వేస్తాం తర్వాత 1 2 అంటే 1 సరిగ్గా చూడండి 3 4 5 6 7 యాక్చువల్లీ ఇక్కడే అయిపోయింది మీకు ఆన్సర్ ఏం రావాలి ఇది రావాలి పొందండి 1796 అనేదేమో లీప్ సంవత్సరం 1802 అనేది సాధారణ సంవత్సరం సమానం అవ్వదు మొదలెట్టి మళ్ళీ 3 1 4 ఇది లీప్ సంవత్సరం 2 5 1 6 1 7 1 సో ఎంతైంది 1 1 2 4 5 6 అండ్ 7 ఎప్పుడైతే నీకు 7 చూడండి 7 మల్టిపుల్ వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ ఏదైతే అవుతుందో అది ఆన్సర్ అవ్వాలి ఇక్కడ వచ్చింది 8 8 అనేది లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ సో ఆటోమేటిక్గా ఏమైపోతుందమ్మా ఆన్సర్ అవుతుంది ఇక్కడ 1796 అనేది లీప్ సంవత్సరం ఇక్కడ వచ్చింది 1808 అనేది లీప్ సంవత్సరం సో ఆన్సర్ అదే అని చెప్పొచ్చు కానీ నేను లీప్ సంవత్సరానికి పూర్ణ సంవత్సరం కావాలంటే ఎంత కలపాలని చెప్పాను నేను 28 కలపాలని చెప్పాను బట్ ఇక్కడ ఎంత కలిపో జస్ట్ 1796కి ఏంటంటే 12 సంవత్సరాలు మాత్రమే కలపడం జరిగింది అంటే ఒక లీప్ సంవత్సరానికి 28 కలిపితే ఆన్సర్ వస్తుంది అన్నాను బట్ ఈ కేసులో ఏమైంది జస్ట్ 12 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది మరి ఎందుకు మిస్ అయ్యింది సార్ అంటే ఇక్కడ సెంచరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మిగతా అన్ని చోట్ల కూడా లీప్ ఇయర్ వచ్చినప్పుడు సెంచరీని పోల్చుకోం బట్ ఇక్కడికి వచ్చేప్పటికి సెంచరీని పోల్చుకుంటాం ఎందుకంటే 1796 దేనికి క్రాస్ చేయాలి 1800ని క్రాస్ చేయాలి 1800 అనేది ఒక సెంచరీ సెంచరీలో అక్కడ లీప్ ఇయర్ కాదు అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేవి రెండు ఉండవు ఓన్లీ ఒకటే ఉంటుంది అది మిస్ అవుతుంది కాబట్టి ఈ కేసు వచ్చినప్పుడే 95% అన్నాను కదా ఆ 5% ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సమ్ము 1796 1896 1696 అంటే 1700కి 1800కి 1900కి ఈ 3 సంవత్సరాలకి దగ్గరగా ఉంది అన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఫార్ములా చేయండి లేదా దూరంగానే ఉన్నాయి సాధారణ సంవత్సరం మమ్మల్ని అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు ఈజీగానే ఉంది అన్నారనుకోండి శేషం 0 వస్తే 28 కలుపు శేషం 1 వస్తే 6 కలుపు శేషం 2 లేదా 3 వస్తే 11 కలుపు గత పోలిన సంవత్సరం అడిగాడు అనుకోండి శేషం 0 వస్తే 28 తీసే శేషం 1 లేదా 2 వస్తే 11 తీసే శేషం 3 వస్తే 6 తీసే ఈ విధంగా డైరెక్ట్గా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది బట్ ఇన్ కేసు ఎప్పుడైనా సరే ఇలా వస్తే ఈ విధంగా చేయి ఇక్కడ కన్ఫ్యూజన్ ఒకటి వస్తే 6 కలపాలా 11 కలపాలని డౌట్ కనుక నీళ్ళు అరేజ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా నీకు మోడల్ తెలుసు చాలా ఈజీగా వచ్చేస్తుంది సమ్ చేసి అంతే తప్ప రిస్క్ ఫ్యాక్టర్ మాత్రం యూజ్ చేసుకోవద్దు సో ఆటోమేటిక్గా నేను క్యాలెండర్ ప్రాపర్టీస్ చెప్పాను క్యాలెండర్లో ఉండే మోడల్స్ చెప్పాను మోడల్స్ ఏమున్నాయండి 42 రోజుల తర్వాత ఏంటి లేదా ఒక డేట్ ఇచ్చి డే చెప్పమన్నాం లేదా రెండో శనివారం ఎప్పుడు వస్తుంది మూడో శుక్రవారం వస్తుంది లేదా ఒక రోజు ఇంత అయితే ఇంకో రోజు ఎంత అవుతుంది లేదా ఒక పోలిన సంవత్సరం ఏంటి యుగానికి అది మీన్ ఒక శతాబ్దానికి మొదటగా ఆరంభంలో వచ్చే రోజులు మహా అయితే ఎంటీటీఎస్ మండే ట్యూస్డే థర్స్డే సాటర్డే రాని రోజు అంటే ఆ ఎండింగ్లో వచ్చే రోజులు ఏంటి అంటే ఫ్రైడే సండే వెన్స్డే మండే రెండట్లోనే ఎగ్జిస్ట్ అయ్యే రోజు ఏంటంటే మండే ఆడ్ డేస్ అంటే ఏంటమ్మా 7తో పోగా మిగిలిపోయిన రోజు ఇలా మొత్తం నేను క్యాలెండర్ అనే చాప్టర్ని కంప్లీట్ చేశాను సో ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఏమైనా చెప్పలేని మోడల్ మీకు అనిపించినా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కానీ మేము ఇచ్చిన నెంబర్కి కానీ ఎస్ఎంఎస్ చేయండి దీని వెంటనే నేను రెస్పాండ్ అవుతాను నా క్లాసెస్ వింటున్నందుకు నన్ను లైక్ చేసి షేర్ చేసి నన్ను పెంచుతున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం